హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1343కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ అయితే తీసుకొచ్చిందనమాట. సో మీరు ఈ ఆఫర్ పొందాలి అంటే ఓన్లీ ఎయిర్టెల్ ఉంటే సరిపోదు. 239 రూపాయలు పెట్టి మీరు డేటా ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు పోస్ట్ పెయిడ్ అయినా ప్రీపెయిడ్ అయినా సరే మీకు అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. దీనికోసం మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ అనే యాప్ ఉంటుంది కదా, సో ఈ యాప్ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక అక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ 5G అయితే ఇస్తామంటుంది. సో మీరు ఎవరైనా ఎయిర్టెల్ వాడుతూ అన్లిమిటెడ్ 5G కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సోనీ WH-CH720N ఈ హెడ్ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ హెడ్ఫోన్స్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో త్వరలో అయితే వస్తుంది అనుకోండి. ఇది మనకి సూపర్ లైట్ వెయిట్ బాడీతో అయితే వస్తుంది. హెవీగా వెయిట్ అయితే ఉండదంట, 192 grams వరకు మనకి దీని వెయిట్ అయితే ఉంటుంది. 30mm డైనమిక్ డ్రైవర్తో అయితే వస్తుంది. అలాగే బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. సోనీ సిగ్నేచర్ SC-EE ఆడియో ఇంజిన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే లో క్వాలిటీ ఉన్న ఆడియోని కూడా మీకు అప్స్కేల్ అయితే చేయగలుగుతుంది. ఇది కాకుండా మీకు 20 levels కస్టమైజబుల్ V1 నాయిస్ ప్రాసెసింగ్ కూడా అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ కోసం దీన్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే ఫీచర్ ఇచ్చారు. దీని ప్రైస్ చూస్తే 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారనమాట. ఎవరైతే అఫోర్డబుల్ ప్రైస్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో సోనీ లాంటి హెడ్ఫోన్స్ను కొనాలి అని మోజుతో ఉంటారో వాళ్ళ కోసం ఇదైతే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి కౌంటర్ పాయింట్ నుంచి, కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం హోమ్స్కి వాడే ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో, సో వీటిలో రియల్మీతో పాటు మరికొన్ని చైనీస్ బ్రాండ్లు సో ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నట్టుగా కౌంటర్ పాయింట్ చెప్తుంది. 2022 నాటికల్లా చూసినట్టయితే రియల్మీ, టీపీ లింక్, మరొకటిసరికి హైక్విజన్ అనే ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కలిపి 77% ఇండియన్ మార్కెట్ని అయితే ఆక్యుపై చేసినాయంట. మన ఇండియన్ కంపెనీలు చూస్తే 23% మాత్రమే ఈ కెమెరాలని ఇంటికి వాడుతున్నట్టుగా సో ఇక్కడ కౌంటర్ పాయింట్ అయితే చెప్తుంది. యాక్చువల్గా చైనీస్ బ్రాండ్స్ వాడి మన ఇండియన్ బ్రాండ్స్ వాడకపోవడానికి మెయిన్ రీజన్ అంటూ ఏం లేదు, ప్రైస్ అనమాట. అలాగే క్వాలిటీ కూడా కొంచెం మనకి ఇచ్చే ప్రైజెస్లో వాళ్ళు తక్కువకి ఇవ్వడం, అలాగే క్వాలిటీ కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ సో బెటర్గా తీసుకురావడం కారణం అవుతుంది. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి ఎయిర్టెల్ అలా జియో ఇలాగ కొన్ని కంపెనీలు మన ఇండియన్ కంపెనీలు కెమెరాలు ఇంటికి తీసుకొచ్చే పనులు అయితే ఉన్నాయన్నమాట. అవి వస్తే ఈ పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే IQOO G7 5G ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ March 21 అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ప్రైస్ అయితే మాత్రం మంచి ప్రైస్లో తీసుకొస్తుందని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో 6GB 128GB వేరెంట్ 18,999 రూపాయలు తీసుకురాబోతుంది. 8GB 128GB వేరెంట్ 19,999 రూపాయలు తీసుకురాబోతుంది. అలాగే ఐసిఐసిఐ కార్డ్, హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసి కనుక పర్చేజ్ చేస్తే ఇంకో 1,500 రూపాయలు తగ్గుతుంది. అంటే మీకు 6GB 128GB వేరెంట్ 17,499 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో స్పెసిఫికేషన్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. మనకి 6.38 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లో డిస్ప్లే అయితే ఉంటుంది. మీరే డెమెన్సిటీ 920 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 5G సపోర్ట్తోనే ఈ మొబైల్ అయితే ఉంటుంది. అలాగే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 64MP OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే రాబోతుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సరికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉండబోతుంది అనమాట. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్తో ఈ మొబైల్ అయితే మనకి 17,500 రూపాయలకి రాబోతుంది. మంచి ఆప్షన్ అవుతుంది ఎవరైతే బిలో 20,000 మొబైల్ కొనాలి అనుకుంటున్నారు వాళ్ళకి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే లావా బ్లేజ్ 2 త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే లావా సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. త్వరలో అంటే నెక్స్ట్ మంత్ అంట, ఏప్రిల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇందులో మనకి యూనిసాక్ 616 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. డిజైన్ కూడా బయటకు వచ్చింది. డిజైన్ మనకి రేర్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ ఒప్పో అండ్ రియల్మీ కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చిన డిజైన్ ఇది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ అయితే ఉండబోతుంది. బిలో 10,000 ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఫొటోస్లో మనకి చాలా ఫీచర్స్ని అయితే ఏఐని బేస్ చేసుకొని తీసుకొచ్చింది. ఏఐ అలాగే మిషన్ లెర్నింగ్ ద్వారా చాలా ఫీచర్స్ తీసుకొచ్చింది. అందులో మనకి బ్లర్ ఫొటోస్ని మనం పెట్టుకొని దాన్ని షార్ప్గా అయితే తయారు చేసుకునే ఫీచర్ని, అలాగే మ్యాజిక్ ఎరేజర్ అనే ఇంకో ఫీచర్ తెచ్చింది. మనం వద్దనుకున్న ఆబ్జెక్ట్ని అక్కడ నుంచి అయితే రిమూవ్ చేసేవచ్చు. ఇటువంటి ఫీచర్స్ని మనకి గూగుల్ ఫొటోస్లో తెచ్చింది కదా. ఇప్పుడు అందుట్లోనే అన్బ్లర్ వీడియోస్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. రాబోయే మనకి Pixel 8 సిరీస్లో మనం ఈ ఫీచర్ని అయితే చూస్తాం గూగుల్ ఫొటోస్లో వచ్చేసరికి. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైనా బ్లర్గా ఉండే వీడియోని మనం అందులో అప్లోడ్ చేసామనుకోండి, ఆ బ్లర్నెస్ అనేది తీసేస్తుంది. అలాగే నాయిస్ని కూడా అయితే రిడక్ట్ చేస్తుంది అంట, నాయిస్ని కూడా తగ్గిస్తుందని తెలుస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ మనకి ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో అయితే తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి యాపిల్ నుంచి, మనకు తెలిసిందే యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అలాగే ఫోల్డబుల్ ఐప్యాడ్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ రెండుకి సంబంధించిన ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసిందనమాట. ఈ పేటెంట్ ప్రకారం వీళ్ళైతే ఫ్లెక్సిబుల్ డిస్ప్లేతో ఈ మొబైల్స్ని అలాగే ట్యాబ్లెట్ అంటే ఐప్యాడ్ని తీసుకొస్తున్నారు కదా. అయితే కింద పడినప్పుడు ఈ డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ కొత్త పేటెంట్ని అయితే తీసుకొచ్చింది. మనం ఫోల్డ్ ఓపెన్ చేసి
ఏదైనా చూస్తుంటే అంటే 180 డిగ్రీస్లో అంట ఫోల్డ్ ఓపెన్ చేసి మనం ఏమైనా చూస్తున్నా ఏమవుతున్నా పొరపాటు మన చేయి జారిపోయేది కింద పడే లోపు ఇది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయితే అయిపోతుందంట. ఇటువంటి పేటెంట్ని అయితే వీళ్ళు ఇప్పుడు ఫైల్ చేశారు. యాక్చువల్గా వీళ్ళు పేటెంట్ ఫైల్ చేశారు, ఈ ఫీచర్ని మనకి ఇది తీసుకొస్తారా లేదా అనేది తర్వాత సంగతి. 2025 నాటికి కానీ వీళ్ళు ఈ ఫోల్డబుల్ మొబైల్స్ అయితే తీసుకురారనుకోండి. అయితే ఇటువంటి పేటెంట్ని అయితే వీళ్ళు ఫైల్ చేశారు. ఇంతకుముందు మనకి ఆ పాపప్ కెమెరాస్ ఐడియా ఉండే ఉంటుంది. సో మన ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా ఇలా పాప్ పైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి, సో అలాంటి వాటికి కూడా ఇలాంటి ఫీచర్ ఉంది అనమాట. కింద పడిపోయే లోపు ఆ కెమెరా లోపలికి వెళ్ళిపోవడం అనమాట. సో అటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు మనకి ఫోల్డింగ్ డివైసెస్లో యాప్లు అయితే తీసుకుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి చాట్ జీపీటీ ప్లస్, అంటే ప్లస్ అనేది సబ్స్క్రిప్షన్ అనమాట. సో మామూలుగా చాట్ జీపీటీ మనం ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్ అవ్వాలన్నా అది మనకి పదాలు ఇవ్వాలన్నా ఇవన్నిటికి కొంచెం డిలే అవుతుంది. కొన్నిసార్లు చాట్ జీపీటీ బిజీగా ఉన్నప్పుడు మనకి అది వర్క్ కూడా అయితే చేయదు. అలాగే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఈ లిమిటేషన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సో మనకి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నారని ఇంతకుముందు మన టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తెచ్చారు. ఇప్పుడు ఇండియా కూడా అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. $20 అయితే పెట్టారు, అంటే ₹1600 మంత్లీ వచ్చేసరికి మనం పే చేసి ఈ చాట్ జీపీటీ సేవలను అయితే పొందొచ్చు. చాట్ జీపీటీ ఆకతాయిగా లేకపోతే అప్పుడప్పుడు వాడుకునే వాళ్ళకి అవసరం లేదు, కానీ రెగ్యులర్గా చాట్ జీపీటీని బేస్ చేసుకుని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ ఫీచర్ అనమాట, అంటే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ A24 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ మొబైల్ త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో మనకి ఆల్రెడీ A54 అండ్ A34 A14 కూడా లాంచ్ అయితే అయిపోయినాయి. A34 సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రేపు అయితే ఉంటుంది. అయితే A24 మనకి 4G మొబైల్తో అంటే 4G తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లో డిస్ప్లే అయితే ఉండబోతుంది. 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో మీడియాటెక్ ఎలియో G99 ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో కానీ మొబైల్ అయితే రాబోతుంది. 4GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా రేర్ సైడ్ ఉంటుంది. ఇందులో మనకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉండబోతుంది. 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. అలాగే శాంసంగ్ గెలాక్సీ F14 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. March 24 ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే రోజున మన ఛానల్లో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. F14 అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. ఇందులో ఎక్సినోస్ 1330 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మొత్తం మనకి 13 5G బ్యాండ్స్ అయితే ఇందులో సపోర్ట్ అయితే ఉంటాయన్నమాట. 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 6.6 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో 12GB వరకు మనకి ర్యామ్ ప్లస్ అయితే ఉండబోతుందంట, వర్చువల్ ర్యామ్. ఆల్రెడీ ఏం పోయింది 12GB కాకపోతే 20 ఇస్తారు లేకపోతే 32 అయినా ఇవ్వగలరు, ఆపేది ఎవరు ఉంది, అది వర్చువల్ ర్యామే కాబట్టి. ఇక అలాగే దీంట్లో మనకి 2 OS అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అలాగే 4 సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఇస్తారంట 4 ఇయర్స్ వరకు. దీని ప్రైస్ కూడా మనకి 10,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి మోటరోలా నుండి మోటరోలా రేజర్, అంటే మనకి మోటరోలా తెచ్చే ఫోల్డింగ్ మొబైల్, ఎప్పటికప్పుడు దాని పేరు మార్చకుండా మనకి బ్యాక్ సైడ్ తెచ్చే ప్రతి మోడల్కి ఇయర్ని అయితే పెడుతూ ఉంటుంది. ఇయర్ తీసుకురాబోయే మోటరోలా రేజర్ 2023కి వీళ్ళు కొత్త పేరు అయితే పెట్టబోతున్నారు. మోటరోలా రేజర్ ప్లస్ అనే పేరు మీద అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ ప్లస్ అనేది దీన్ని ఎందుకు యాడ్ చేస్తున్నారనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవన్నమాట. బట్ ఒకసారికి ఈసారి మనకి అవుట్ సైడ్ ఉండే డిస్ప్లే ఏదైతే ఉందో ఇది చాలా లార్జ్ సైజ్ అయితే ఉండబోతుంది, అందువల్ల ఈ ప్లస్ అనేది పెడుతున్నారని చెప్పేసి ఒక పక్క నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అయితే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మోటరోలా రేజర్లో మనకి 3500mAh బ్యాటరీ అయితే ఉంది. బట్ ఈసారి బ్యాటరీ కెపాసిటీని తగ్గించారు, ఎందుకు అర్థం కాలేదు. 2850mAh బ్యాటరీ అంట, ఇది 1 డే కాదు కదా, ఒక పూట వస్తుందేమో గట్టిగా వాడితే. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వేస్తున్నారు. మార్కెట్లో ఇప్పుడు చూస్తే మనకి శాంసంగ్ జెట్ ఫ్లిప్ 4 కనుక చూసినట్టయితే 3700mAh బ్యాటరీతో వస్తుంది. అదే కనుక ఒప్పో కనుక చూస్తే నేను మొన్న కూడా చెప్పాను చాలా పెద్ద బ్యాటరీ ఇప్పుడు మనకి ఫోల్డింగ్ మొబైల్స్లో ఇదే అని చెప్పి 4300mAh బ్యాటరీతో మనకి ఒప్పో అయితే తీసుకొస్తుంది. వీళ్ళు ముందుకు వెళ్ళకపోతే వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్లకుండా ఉండాలి అనమాట. మోటార్లో చూస్తే వెనక్కి వెళ్తుంది. సో 3500mAh బ్యాటరీ నుంచి వీళ్ళు 2850mAh బ్యాటరీ అంట, అది ఏ మూలకు సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ అయితే ఈరోజు లాంచ్ చేసిందనమాట. సో ఈ మంత్ ఎండింగ్ నాటికల్ ఈ ప్రాసెసర్తో మనకి మొబైల్ ఫోన్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ షౌమీ అలాగే రియల్మీ సో ఈ మొబైల్స్ వాళ్ళు అనౌన్స్ కూడా అయితే చేశారు, ఈ ప్రాసెసర్తో మేము మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పి. షౌమి రెడ్మీ నోట్ 12 టర్బోలో ఈ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట, 7 ప్లస్ జనరేషన్ 2 ప్రాసెసర్ని. అలాగే పోకోలో చూస్తే F5లో ఈ ప్రాసెసర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రియల్మీ GT నియో 5 SE ఈ మొబైల్లో ఈ ప్రాసెసర్ని అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్ని కూడా తీసుకొచ్చారు, అంటే ఇప్పుడు దీంతో పాటు అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ ఏం కాదు, 680 ప్రాసెసర్ ఉంది కదా, దాంట్లో క్లాకింగ్ స్పీడ్ పెంచి 685 అని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 12 4G వేరియంట్లో అయితే
చూడడానికి ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఇందులో కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి, అన్నీ వస్తాయని కాదు, కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇక్కడ లాంచ్ అవ్వు, చైనాలో లాంచ్ చేస్తారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో ఐక్యూ నియో 8 ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9200+ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇంకో వేరియంట్ కూడా ఉంది, ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అది 2A 1A అనేది క్లారిటీ లేదు. అలాగే 50 MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి ఐక్యూ నియో 7 మొబైల్ ఉన్నాయిగా, దానికి సక్సెసర్. అందులో కూడా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ప్రాసెసర్తో ఒకటి, స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో ఒకటి, రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.